తిరుపతిలోని కాపీల తీర్థం దిగువన ఉన్న ఎర్రమిట్ట కాలనీలో నీటి ఉధృతి స్థానికులకు భయాందోళన కలిగిస్తుంది. నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని జలాశయాలు అన్ని నిండిపోయాయి. గోగర్భం డ్యాం నుండి నీటి ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఇక్కడ చూస్తున్నారు ప్రతి ఒక్క కాలు అనేది కూడా పూర్తిగా నీటితో నిండిపోయినటువంటి దృశ్యం మీకు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఇంతవరకు ఎప్పుడు కూడా నెలకొల్లలేదు. అలాంటిది ఇప్పుడు 2000 కురుస్తున్నటువంటి వర్షానికి అన్ని ప్రాంతాల్లో కూడా మీరు చూసినటువంటి వాతావరణం చూస్తున్నారు. అలాంటి ప్రదేశాలు మీరు చూస్తున్నారు. ముందర పూర్తిగా ఈ రోజులో ఎటువంటి వాహనాలు రాకుండా పూర్తిగా బంధించడం జరిగింది. కానీ ఇక్కడ నిలిపిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో భయంతో ఇక్కడ వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. స్థానికులు కొద్దిమంది ఇక్కడ ఉన్నారు, అది తెలుసుకుందాంటున్నటువంటి పరిస్థితి గురించి పరిస్థితి ఏమైంది టోటల్ అక్కడ ఆడలు కూడా పడి ఇక్కడ చాలా ఘోర స్థితిలో ఉంది. కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మరి ఇక్కడ ఇంత భయానకమైన విషయం నెలకొని మీరు అందరూ చూస్తున్నారు కదా, దీని ప్రత్యామ్నాయంగా ఏమైనా సమస్యలు ఇక్కడ ఏమైనా పరిష్కరించడానికి ముందుకు వచ్చారా? మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళారంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రాత్రి చాలా పెద్దగా సహాయ శాఖ అర్థం చేయడానికి అలాగే స్థానిక అలాగే ప్రభుత్వం కూడా కోరుతున్నాము.